हेलो व्यूअर्स, वेलकम टू टेक शेड्स एंड वेलकम टू डेली एनालिसिस। 13th अप्रैल वेंसडे रोज मार्केट लो निफ्टी एंड बैंक निफ्टी लो एलांटी चेंजेस वच्चाई, सपोर्ट पॉइंट्स एंटी, रेसिस्टेंस पॉइंट्स एंटी एंड मूविंग एवरेजेस मार्केट ने एंत वरकु इन्फ्लुएंस चेसाई एंड नेक्स्ट मार्केट ओपनिंग रोजु अंटे मंडे रोजु मार्केट लो एलांटी चेंजेस रावच्चु अने एक्सपेक्टेड मार्केट गुरिंची ई वीडियो लो एक्सप्लेन चेयबोतुन्नानु। सो वीडियो ने स्किप चेयकुंडा चिवर वरकु चूडंडी, अलागे ई एनालिसिस गानी मीकु हेल्प अयिते लाइक चेसि मी फ्रेंड्स तोटी शेर चेयंडी। सो टॉपिक स्टार्ट चेस्ते प्रीवियस डे क्लोजिंग अनेदी अंटे ट्यूस्डे रोजु मार्केट क्लोजिंग वच्चेसि 17,519 दग्गर जरिगिंदी अंड वेंसडे मार्केट ओपनिंग वच्चेसि 17,600 दग्गर जरिगिंदी, अंटे 102 पॉइंट्स अपवर्ड ओपन अयिंदी। सो ई ओपनिंग అనేది ప్రీవియస్ సపోర్ట్ పాయింట్ నుంచి మార్కెట్ ఓపెన్ అయింది, సో ఇక్కడ నుంచి ఓపెన్ అవటం వల్ల మార్కెట్ అప్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అయింది అండ్ నెక్స్ట్ ఇదే పాయింట్ దగ్గర మార్కెట్ బ్రేక్ అయిపోయి డౌన్వర్డ్ డైరెక్షన్ స్టార్ట్ చేసింది, సో ఇక్కడ నుంచి కంప్లీట్ డౌన్వర్డ్ డైరెక్షన్ వెళ్ళింది। అయితే ప్రీవియస్ గా క్రియేట్ అయిన ఒక స్ట్రాంగ్ సపోర్ట్ మార్కెట్ ని మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేస్తూనే ఉంది। ఆల్రెడీ ప్రీవియస్ డే అంటే ట్యూస్డే రోజు కూడా మార్కెట్ సేమ్ సపోర్ట్ ని మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది అండ్ అదే సపోర్ట్ పాయింట్ ని వెన్స్డే కూడా మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది। అయితే ఓవరాల్ గా ఈ 2 డేస్ లో క్రియేట్ అయిన చార్ట్ ను ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేది ఒకటి క్రియేట్ అయింది। సో ఒకటి సపోర్ట్ పాయింట్ ని పట్టుకొని మల్టిపుల్ టైమ్స్ ఇది టెస్ట్ చేసింది, సో ఓవరాల్ గా చూస్తే ఇది హెడ్ అండ్ షోల్డర్ ని క్రియేట్ చేసింది। సో ఈ ప్యాటర్న్ వల్ల ఏంటి అంటే నెక్స్ట్ మార్కెట్ గానీ ఒకవేళ నెగటివ్ డైరెక్షన్ లో అంటే ఈ సపోర్ట్ కంటే కింద గానీ ఓపెన్ అయింది అంటే డెఫినెట్లీ మార్కెట్ ఒక స్ట్రాంగ్ ఫాల్ ని చూపిస్తుంది, అంటే చాలా పెద్ద మూమెంట్ నెగటివ్ డైరెక్షన్ లో ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ డెఫినెట్లీ నెక్స్ట్ ఓపెనింగ్ అనేది చాలా వరకు ఛాన్సెస్ గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి। అయితే నెక్స్ట్ మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది చూసే ముందు వెన్స్డే రోజు క్రియేట్ అయిన ఛానల్స్ ని చూద్దాం। సో ఈ ఛానల్స్ లో మార్కెట్ మూవ్మెంట్ ఎలా జరిగింది అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సో ఆల్రెడీ ప్రీవియస్ డే రోజు ఒక ఛానల్ క్రియేట్ అయింది, అయితే ఈ ఛానల్ బ్రేక్ అయినప్పటికీ ఇక్కడ ఉన్న స్ట్రాంగ్ సపోర్ట్ అనేది మార్కెట్ ని అప్వర్డ్ పుష్ చేసింది। సో ఈ పుష్ వల్ల మళ్ళీ మార్కెట్ అదే ఛానల్ లోకి వచ్చింది అండ్ ఈ ఛానల్ అగైన్ బ్రేక్ అయినప్పటికీ ఇదే ఛానల్ కి రెసిస్టెంట్ పాయింట్ ఏదైతే ఉందో ఈ రెసిస్టెంట్ పాయింట్ నుంచి మార్కెట్ ఓపెన్ అయింది। సో ఈ రెసిస్టెంట్ పాయింట్ ని క్రాస్ చేసి మార్కెట్ కంప్లీట్ నెగటివ్ డైరెక్షన్ లో వచ్చింది, బట్ ఆల్రెడీ ప్రీవియస్ గా క్రియేట్ అయిన ఈ సపోర్ట్ పాయింట్ అనేది మార్కెట్ ని మల్టిపుల్ టైమ్స్ అప్వర్డ్ పుష్ చేస్తూ వచ్చింది। అయితే ఓవరాల్ గా ఇక్కడ ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ గా ఒక కామన్ లైన్ అనేది క్రియేట్ అయింది, సో ఈ ఒక్క లైన్ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లా బిహేవ్ చేసింది। ఇక్కడ వరకు ఇది రెసిస్టెన్స్ లా ఉంది అండ్ నెక్స్ట్ మార్కెట్ దీన్ని క్రాస్ చేసిన తర్వాత ఇదే సపోర్ట్ లా మారింది అండ్ ఈ రోజు అంటే వెన్స్డే రోజు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ డౌన్వర్డ్ డైరెక్షన్ వస్తుంటే ఇదే లైన్ దీనికి సపోర్ట్ నిచ్చింది అండ్ ఇది బ్రేక్ అయిన తర్వాత సేమ్ లైన్ దీనికి రెసిస్టెన్స్ లా మారింది। సో ఎప్పుడైనా మార్కెట్ లో ఒక కామన్ లైన్ అనేది క్రియేట్ అయినప్పుడు డెఫినెట్లీ అదొక స్ట్రాంగ్ రెసిస్టెంట్ అండ్ స్ట్రాంగ్ సపోర్ట్ లా మారుతుంది అండ్ నెక్స్ట్ ఒకవేళ అంటే ఫర్ సపోజ్ మార్కెట్ గానీ అప్వర్డ్ డైరెక్షన్ లో వస్తుంది అంటే డెఫినెట్లీ ఈ పాయింట్ అనేది సపోర్ట్ లా బిహేవ్ చేస్తుంది। సో ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతుందో ఇది బ్రేక్ అయినప్పుడు చాలా మూమెంట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ అనేది డెఫినెట్లీ మార్కెట్ అనేది ఇక్కడ రెస్పెక్ట్ ఇచ్చి నెక్స్ట్ మార్కెట్ మూమెంట్ ఉంటుంది, అంటే సడన్ గా దీన్ని ఇగ్నోర్ చేసి మార్కెట్ మూమెంట్ అనేది అయితే జరగదు। డెఫినెట్లీ మార్కెట్ ఇక్కడ ఎయిదర్ హాల్ట్ అయ్యి బ్రేక్ అవుతుంది లేదా ఈ రెసిస్టెంట్ పాయింట్ కి రెస్పెక్ట్ ఇచ్చి డౌన్వర్డ్ డైరెక్షన్ కి వస్తుంది। సో ఈ కేసెస్ లో ఏదో ఒకటే జరుగుతుంది, ఇగ్నోర్ చేసి అప్వర్డ్ డైరెక్షన్ వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ ఉండవు మాక్సిమం। ఇక్కడ క్రియేట్ అయిన ఈ కామన్ పాయింట్ అనేది మార్కెట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది లాస్ట్ 2 డేస్ నుంచి। సో ఇది 5 మినిట్స్ చార్ట్, సో 15 మినిట్స్ చార్ట్ ఓపెన్ చేసి నెక్స్ట్ మార్కెట్ మూమెంట్ ఎలా ఉండొచ్చు అనేది చూద్దాం, అలాగే మూవింగ్ యావరేజెస్ మార్కెట్ ని ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తున్నాయి అనేది చూద్దాం। సో మార్కెట్ ఓపెనింగ్ అనేది ఆల్రెడీ ప్రీవియస్ డే రోజు ఈ రెసిస్టెంట్ పాయింట్ నుంచి స్టార్ట్ అయింది, సో మార్కెట్ అప్వర్డ్ డైరెక్షన్ వెళ్తూ ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్వర్డ్ డైరెక్షన్ స్టార్ట్ చేసింది। అయితే ఈ పాయింట్ దగ్గర 200 EMA అండ్ 100 EMA ఉన్నాయి, సో ఈ పాయింట్ నుంచి మార్కెట్ అనేది నెగటివ్ డైరెక్షన్ స్టార్ట్ చేసింది। సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఓపెనింగ్ అనేది 50 EMA దగ్గర జరిగింది అండ్ దీని డైరెక్షన్ చేంజ్ అనేది 100 and 200 EMA బోత్ లైన్స్ కోయిన్సైడ్ అయిన పాయింట్ నుంచి జరిగింది, సో ఇక్కడ నుంచి మార్కెట్ హెవీ ఫాల్ అనేది స్టార్ట్ చేసింది అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఈ సపోర్ట్ ని క్రాస్ చేయడానికి చూస్తుంది। అయితే లాస్ట్ 2 డేస్ లో ఇక్కడ ఉన్న ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ని హెడ్ అండ్ షోల్డర్ క్రియేట్ చేస్తుంది అని చెప్తున్నాను, సో దీన్ని హాల్టింగ్ అని కూడా అనుకోవచ్చు ఎందుకంటే మార్కెట్ సపోర్ట్ కి ఒక ఎఫెక్ట్ ఇచ్చి బ్రేక్ అవ్వడానికి చూస్తుంది। సో ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ సేమ్ సపోర్ట్ ని
టెస్ట్ చేయడం వల్ల నెక్స్ట్ ఒకవేళ ఈ సపోర్ట్ ని గాని క్రాస్ చేసిందంటే మార్కెట్ లో ఒక పెద్ద మూమెంట్ నెగటివ్ డైరెక్షన్ లో ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ప్రెసెంట్ ఆల్రెడీ 200 and 150 EMA ఈ 3 EMAస్ కి మార్కెట్ నెగటివ్ డైరెక్షన్ లో ఉంది. సో మార్కెట్ నెగటివ్ డైరెక్షన్ లో వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ అప్వర్డ్ డైరెక్షన్ లో వస్తున్నా గానీ డెఫినెట్లీ ఈ ఈఎంఎస్ అనేవి మార్కెట్ ని రెసిస్టెన్స్ లో ఉండి నెగటివ్ డైరెక్షన్ లో పుల్ చేయడానికి ఉంటుంది. సేమ్ ఇక్కడ ఎలా అయితే జరిగిందో మార్కెట్ ఇక్కడ అప్వర్డ్ డైరెక్షన్ లో వెళ్ళడానికి ట్రై చేస్తున్నా, ఇది రెసిస్టెన్స్ లా బిహేవ్ చేసి మార్కెట్ ని డౌన్వర్డ్ పుష్ చేస్తుంది. సో ప్రెసెంట్ మార్కెట్ ఈ 3 EMAస్ కి డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉండటం వల్ల మార్కెట్ నెగటివ్ డైరెక్షన్ లో ఉండటానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఆల్రెడీ చెప్పినట్టు మార్కెట్ నెక్స్ట్ ఓపెనింగ్ అనేది అంటే మండే రోజు ఓపెనింగ్ అనేది మాక్సిమం కేసెస్ లో గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓవరాల్ గా ఒకసారి మార్కెట్ డైరెక్షన్ ప్రెసెంట్ వన్ డే లో ఎలా ఉందనేది చూద్దాం. అయితే ఇన్వెస్టర్స్ కి నేను ప్రీవియస్ వీడియోస్ లో కూడా ఆల్రెడీ చెప్పాను, మార్కెట్ అనేది ప్రెసెంట్ ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ పాయింట్ ని తీసుకుని నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనేవి నెగటివ్ డైరెక్షన్ లో వెళ్తున్నాయి. అంటే ఒక రెసిస్టెంట్ పాయింట్ ని మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేస్తూ నెగటివ్ డైరెక్షన్ లో వెళ్తుంది. సో ఈ బేరిష్ డైరెక్షన్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు ప్రెసెంట్ ఇన్వెస్ట్ చేయకుండా ఉండటం బెటర్. ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నా గానీ వాళ్ళ క్యాపిటల్ ని స్ప్లిట్ చేసుకుని మల్టిపుల్ పాయింట్స్లలో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్. సో దట్ యావరేజ్ అవుతుంది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్. అండ్ ఎప్పుడైతే మార్కెట్లో పాజిటివ్ డైరెక్షన్ స్టార్ట్ అవుతుందో, బుల్ స్టార్ట్ అవుతుందో, అక్కడ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే ఈ స్వింగ్లో నెక్స్ట్ ప్రాఫిట్ని తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రజెంట్ అయితే మార్కెట్ నెగటివ్ డైరెక్షన్నే చూస్తుంది. అండ్ మార్కెట్ ఈ పాయింట్ దగ్గర చాలా వరకు హాల్ట్ అయింది, అంటే 2 డేస్ ఒకటే లైన్ దగ్గర హాల్ట్ అయింది. ఎందుకంటే ఇది ప్రీవియస్గా క్రియేట్ అయిన ఒక సపోర్ట్ లైన్. సో ఈ సపోర్ట్ లైన్ దగ్గర మార్కెట్ హాల్ట్ అవుతుంది. సో డెఫినెట్లీ ఇది బ్రేక్ అయిన తర్వాత ఒక పెద్ద మూమెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మళ్ళీ ఈ పాయింట్ వరకు అంటే ఈ లైన్ వరకు మళ్ళీ సడన్ ఫాల్ అవుతుంది. అండ్ ఇక్కడ మళ్ళీ ఒక హాల్ట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ హాల్ట్ తర్వాత ఈ 200 EMA బ్రేక్ అయితే మాత్రం చాలా పెద్ద మూమెంట్ నెగటివ్ డైరెక్షన్ లో ఉంటుంది. అయితే ప్రీవియస్ వీడియోస్ లో చూపించినట్లు నెక్స్ట్ ఏ సపోర్ట్ ని తీసుకుని మార్కెట్ అప్వర్డ్ డైరెక్షన్ లో వెళ్తుంది అనేది ఇంకా అయితే డిసైడ్ అవ్వలేము. అయితే నెక్స్ట్ సపోర్ట్స్ వచ్చేసి 16,591 అలాగే 15,673 ఉన్నాయి. సో ఈ సపోర్ట్ పాయింట్ దగ్గర మార్కెట్ కానీ అప్వర్డ్ డైరెక్షన్ తీసుకోకపోతే డెఫినెట్లీ మళ్ళీ ఈ సపోర్ట్ వరకు కూడా మార్కెట్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది నిఫ్టీకి సంబంధించిన డీటెయిల్స్, అలాగే నెక్స్ట్ మార్కెట్ లో వచ్చే చేంజెస్ కి సంబంధించిన ప్రిడిక్టెడ్ మార్కెట్. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆల్మోస్ట్ సేమ్ సిచ్యువేషన్ జరిగింది. మార్కెట్ ఓపెనింగ్ అనేది చిన్న గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది. సో 5 మినిట్స్ చార్ట్ ఓపెన్ చేస్తే మార్కెట్ 13th రోజు ఒక చిన్న గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది. సో నిఫ్టీలో ఎలా అయితే ఒక రెసిస్టెంట్ పాయింట్ కి అప్వర్డ్ డైరెక్షన్ లో ఓపెన్ అయినట్లు ఇక్కడ కూడా ఈ రెసిస్టెంట్ పాయింట్ కి మార్కెట్ అప్వర్డ్ డైరెక్షన్ లో ఓపెన్ అయింది. బట్ ఇందులో పెద్దగా పాజిటివ్ డైరెక్షన్ లేదు. బట్ ఇక్కడ ఈ రెసిస్టెంట్ పాయింట్ ని క్రాస్ చేసిన తర్వాత అంటే ఇది సపోర్ట్ లో ఉండేసరికి దీన్ని మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి క్రాస్ చేసింది. సో ఇక్కడ నుంచి బ్రేక్ అయిన ఈ మార్కెట్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో వెళ్ళింది. అండ్ ఆల్రెడీ ప్రీవియస్ డే రోజు క్రియేట్ అయిన ఈ రెసిస్టెన్స్ లైన్ ని ఇక్కడ సపోర్ట్ లా తీసుకొని దీన్ని మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి అగైన్ ఇది బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ నెగటివ్ డైరెక్షన్ లో వెళ్ళింది. అండ్ ఇక్కడ ఇంకొక సపోర్ట్ ని క్రియేట్ చేసింది. సో ఈ సపోర్ట్ ని మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది. అయితే ఇక్కడ 5 మినిట్స్ చార్ట్ లో కూడా ఒకసారి మూవింగ్ యావరేజెస్ ని చూసుకుంటే మార్కెట్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో వస్తున్నప్పుడు ఇక్కడ 50 EMA కి మార్కెట్ రెస్పెక్ట్ ఇస్తూ వచ్చింది. సో ఇక్కడ క్రియేట్ అయిన ఈ ట్రెండ్ లైన్ అండ్ అలాగే ఈ 50 EMA ఈ రెండింటిని మ్యాచ్ చేస్తూ మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేస్తూ ఇది బ్రేక్ అయిన తర్వాత నెగటివ్ డైరెక్షన్ లో వెళ్ళింది. సో ఈ ఒక్క బ్రేక్ లోనే 50, 100, 200 ఈ 3 EMAs బ్రేక్ అయిపోయాయి. సో ప్రెసెంట్ మార్కెట్ నెగటివ్ డైరెక్షన్ లో ఉండటం వల్ల ఈ EMAs అనేవి మార్కెట్ కి రెసిస్టెన్స్ లా బిహేవ్ చేస్తున్నాయి. సో మార్కెట్ ఎప్పుడైతే పాజిటివ్ డైరెక్షన్ లో వస్తుందో ఈ EMAs డౌన్వర్డ్ డైరెక్షన్ పుల్ చేస్తూ ఉన్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ EMAs ని మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేస్తూనే ఉంది. ఇది 5 మినిట్స్ లో వచ్చిన ఓవరాల్ చేంజ్. సో నెక్స్ట్ మార్కెట్ ప్రిడిక్షన్ కి ఇది ఎంతవరకు హెల్ప్ అవుతుందంటే ప్రెసెంట్ ఇక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉంది. సో ఈ సపోర్ట్ కి దగ్గరలో మార్కెట్ క్లోజ్ అయింది. సో ఒకవేళ మార్కెట్ కానీ ఈ సపోర్ట్ కి డౌన్వర్డ్ డైరెక్షన్ లో గానే ఓపెన్ అయిందంటే మార్కెట్ లో చాలా పెద్ద నెగటివ్ డైరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఒకవేళ ఈ సపోర్ట్ కి రెస్పెక్ట్ ఇచ్చి పాజిటివ్ డైరెక్షన్ ఉంటే మార్కెట్ లో నెక్స్ట్ ఇంకా హాల్ట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇంకా స్వింగ్స్ క్రియేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ మార్కెట్ మూమెంట్ అనేది డెఫినెట్లీ ఐదర్ ఈ లైన్ కి కింద గానే ఓపెన్ అయితే నెగటివ్ డైరెక్షన్ లో ఉంటుంది, లేదా ఈ సపోర్ట్ కి అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంటే మాత్రం మళ్ళీ స్వింగ్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఒకసారి 15 మినిట్స్ చార్ట్ ని చూస్తే ఇది క్లియర్ గా అర్థమవుతుంది. సో
15 మినిట్స్ చార్ట్ లో నేను ప్రీవియస్ వీడియోస్ లో కూడా చూపించినట్లు అంటే ప్రీవియస్ డైలీ అనాలసిస్ లో నేను చూపించినట్లు 6th ఏప్రిల్ నుంచి క్రియేట్ అయిన ఈ ట్రెండ్ లైన్స్ ఈ సపోర్ట్ లైన్ అండ్ అలాగే ఈ రెసిస్టెంట్ లైన్ లోనే మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేస్తూ ఉంది. ఇది చాలా పెద్ద హాల్ట్, ఇది బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్లీ చాలా పెద్ద మూమెంట్ ఉంటుంది. సో ఇందులో అప్పుడప్పుడు ఆల్రెడీ కొన్ని ఫాల్స్ బ్రేక్అవుట్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి, బట్ ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అయితే ఇంతవరకు క్రియేట్ అవ్వలేదు. సో 6th ఏప్రిల్ నుంచి క్రియేట్ అయిన ఈ 2 ట్రెండ్ లైన్స్ మధ్యలోనే మార్కెట్ మూవ్ అవుతూ ఉంది. ఇది ఒక కంప్లీట్ సైడ్ వైజ్ డైరెక్షన్ ని క్రియేట్ చేస్తుంది. అయితే 50 EMA, 100 EMA అండ్ 200 EMA ఈ 3 EMAs ఇక్కడ కోయిన్సైడ్ అవ్వడానికి వస్తున్నాయి. అండ్ ఈ పాయింట్ అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లా క్రియేట్ అయింది. అండ్ ఈ పాయింట్ బ్రేక్ అయిన తర్వాత డెఫినెట్లీ మార్కెట్ లో ఒక పెద్ద నెగిటివ్ డైరెక్షన్ మూమెంట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ మార్కెట్ డే రోజు కూడా మార్కెట్ ఒకవేళ ఓపెన్ అయితే సేమ్ ఇదే ట్రెండ్ లైన్స్ లో ఓపెన్ అవ్వచ్చు, బట్ డెఫినెట్లీ నెక్స్ట్ 2 or 3 అంటే మండే రోజు ఓపెన్ అవుతుంది కాబట్టి ట్యూస్డే కానీ వెన్స్డే రోజు వరకు మాత్రం డెఫినెట్లీ ఇదైతే క్రాస్ అవుతుంది. ఈ సపోర్ట్ లైన్స్ అలాగే ఈ ట్రెండ్ లైన్స్ ఈ మూవింగ్ యావరేజెస్ ఇవన్నీ బ్రేక్ అయిపోయి మార్కెట్ నెగిటివ్ డైరెక్షన్ లో చాలా పెద్ద మూమెంట్ ని ఇస్తుంది. సో ఇది 15 మినిట్స్ గురించి. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి 1 డే చార్ట్ ఏం ఇండికేట్ చేస్తుందో ఒకసారి చూపిస్తాను. సో ప్రెసెంట్ అయితే మార్కెట్ చాలా రోజుల నుంచి ఈ యొక్క సపోర్ట్ లైన్ దగ్గర హాల్ట్ అవుతూ ఉంది. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ చెప్పాను ఈ సపోర్ట్ గానీ బ్రేక్ అయిందంటే చాలా నెగిటివ్ మూమెంట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని. సో నెక్స్ట్ మార్కెట్ నెగిటివ్ డైరెక్షన్ లో వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో ఇంకొంత టైం వెయిట్ చేయడం బెటర్. అండ్ నెక్స్ట్ మార్కెట్ లో ఈ స్వింగ్స్ క్రియేట్ అయిన తర్వాత పాజిటివ్ డైరెక్షన్ వెళ్ళినప్పుడు మీరు హోల్డింగ్స్ తీసుకోవచ్చు. అయితే ఎవరైతే ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేయాలి అనుకుంటారో డెఫినెట్లీ మార్కెట్ లో అయితే నెగిటివ్ డైరెక్షన్ కి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. సో మీరు ఫ్యూచర్స్ ని షార్ట్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేయాలి అనుకునే వాళ్ళు పుట్స్ ని బై చేసి పెట్టుకోవచ్చు. సో ఈ మంత్ ఎండ్ వరకు అయితే డెఫినెట్లీ మార్కెట్ లో అయితే చాలా వరకు నెగిటివిటీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లో. సో ఇది ఇన్వెస్టర్స్ కి ఇచ్చే సజెషన్. అండ్ ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కి సంబంధించిన అనాలిసిస్, 13th ఏప్రిల్ వెన్స్డే కి సంబంధించిన అనాలిసిస్. సో ఈ అనాలిసిస్ కి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ అనాలిసిస్ గానీ మీకు హెల్ప్ అయింది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ గానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ డైలీ అనాలిసిస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావడం కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.